మద్యం విక్రయాలు 25% ధరల పెంపు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే ధర పెంచితే జనం రద్దీ తగ్గుతుంది మద్యం నిషేధానికి ఇది తప్పనిసరి 25% ధరల పెంపు ఇప్పట్లో బార్లకు అనుమతి లేనట్లే రెడ్ జోన్లో దుకాణాల ఏర్పాటుపై నేడు ప్రకటన జిల్లా వ్యాప్తంగా మూతపడిన మద్యం దుకాణాలు నేటి నుంచి తెరుచుకున్నాయి దీనికి సంబంధించి మూడో విడత లాక్డౌన్ ప్రకటన సమయంలో కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది ఆ మేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు అయితే బార్లు క్లబ్లకు ఇప్పట్లో అనుమతులు ఇచ్చే అవకాశాలు లేదని తెలుస్తోంది జిల్లాలోని 340 మద్యం దుకాణాల్లో సోమవారం నుంచి విక్రయాలు ప్రారంభమయ్యాయి దానిలో భాగంగా శ్రీకాళహస్తిలో 3 చోట్ల మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి మద్యం దుకాణాల్లో పనిచేసే సూపర్వైజర్లు సేల్స్ మెన్లు మాస్కులు గ్లౌజులు ధరించాలి విధిగా శానిటైజర్ వినియోగించాలి 5 కస్టమర్లకు మించి కొనుగోళ్లకు అనుమతించరాదు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి ఇందుకు గ్రామ వార్డు వాలంటీర్లు సహకారం తీసుకోవాలి అన్ని దుకాణాల ముందు 6 అడుగుల దూరం మేర 5 వృత్తాలుగా గీతలు గీయాల్సి ఉంది రద్దీ ఎక్కువైతే పోలీసుల సహకారం తీసుకోవాలి కస్టమర్లను అదుపు చేయలేని పరిస్థితి ఉంటే మద్యం దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేయాలి ప్రభుత్వ కొంచెం ఎవరే పబ్లిక్ వీళ్ళకు అన్ని ఫ్రీలు ఇట్లాంటివి ఇచ్చేదానికి కదానా ఎంత రేట 160 హార్స్ అంటే గుర్రం మారి పరిగెత్తే దానికి రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఏమనిపిస్తా ఉండదు రేట్లు ఎక్కువ పెంచారు కదా 240 ఎంత 250 తీసుకుంటున్నారు 150 రూపాయలు క్వార్టర్ ఎప్పుడు నుంచి ఉండవు క్యూలా నేను 2 గంటల నుంచి ఉండ పరిస్థితి దారుణం అయిపోయింది ఇప్పుడు మందు అమ్మడం వల్ల మంచిగా చెడ్డ మందు అమ్మడం వల్ల చెడ్డ ఉంది మంచి ఉండదు ఏం చేస్తాము మంచిది చెప్పు తాగడం తప్పదు మా తాకపోతే వైబ్రేషన్ వస్తున్నది పరిస్థితి మాదం అది చేయాల్సి వచ్చింది తాగాలి తప్పదు అంటే ఇప్పుడు పన్ను లేవు కదా మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అప్పు చేసుకుని దాతను అప్పు చేసుకుని దాతను అప్ప వడ్డీకి వడ్డీకి ఎంత వడ్డీ 10 రూపాయలు వడ్డీతో దాతను 10 రూపాయలు వడ్డీతో ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఇక్కడ ఒక ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ పెట్టినాము ఇంతగా ఉండే ఫోర్స్ తోటి అవగాహన వాళ్ళకు ఉండ ఇంకా అవగాహన రాలేదు ఇక్కడ పల్లెల్లో రాలేదు ఈ టైంలో వాళ్ళకి అవగాహన వచ్చేంత వరకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది